వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు. నగరాలకు దీటుగా పట్టణాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. స్థానిక దేవాలయాల్లో పూజలు జరిపిన అనంతరం మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. 856 కోట్లతో మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి జరిగిందన్నారు భాస్కర్ రావు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇదివరకు కాకుండా భార్గవ్ గారు చైర్మన్ అయిన తర్వాత 13,70,000 రూపాయలు మీ వార్డులో ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బు, ఈ వార్డులో ఖర్చు పెట్టిన డబ్బు అని మనం చేస్తుంది. సంక్షేమ పథకాలకి మొత్తం 5,63,000 రూపాయలు ఈ వార్డులో ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టినాం. మీ అందరి ఆశీర్వాదంతో చాలా మటుగా 80% అది పూర్తయినాయి. ఇంకెక్కడ పూర్తిగానే ఉన్నా కూడా అన్నీ కూడా కంప్లీట్గా 2 నెలల లోపల మొత్తం మిర్యాలగూడ పట్టణంలో అన్ని వార్డుల్లో కూడా అన్ని విషయాలు, రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి చైర్మన్ గారు మేమందరం కూడా 50 కోట్ల రూపాయలు మళ్ళీ ఇప్పుడు తెచ్చి టెండర్ పిలిపించడం జరిగిందని మనం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు 3 గంటలు ఇస్తే చాలు అంటున్నారు కరెంట్. 3 గంటలు ఇస్తే ఆయన బాధ్య కూడా ఆయన కొడతారు. ఎందుకంటే 3 గంటలు కరెంట్ ఇస్తే మిగతా టైంలో నీ సకదనం బాగానే ఉందని ఇచ్చేస్తే కర్ణాటక ముఖ్యమంత్రి గారు అక్కడ 5 గంటలు ఇస్తున్నాం మేము, మా దగ్గర కరెంట్ లేదు మేము 5 గంటలు ఇస్తామంట. మరి అటువంటి పరిస్థితి లేకుండా మన ముఖ్యమంత్రి గారు 24 గంటలు కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని మరి చేపట్టిన గొప్పతనం మన యొక్క ముఖ్యమంత్రి గారిని కూడా మనం చేస్తాం. అందుకని మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు చేస్తాను. మీరందరూ కూడా మీ అందరికీ విషయాలు తెలిసి మీరందరూ తిరిగి మరి మళ్ళొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే వచ్చేసార్లు ఈ యొక్క స్కీమ్స్ అన్నింటినీ కూడా మీకు అందించే బాధ్యత మాది. దానికి మా ఇక్కడ నుంచి నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్ళా 3వసారి మీరందరూ కనుక నన్ను ఆశీర్వదిస్తూ మరి కారు గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీలో గెలిపేది కారు గుర్తుకి